హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యోనో యాప్ వాడడం వల్ల మనకు పర్సనల్ లోన్ వస్తుందా, ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎంలో క్యాష్ ఎలా విత్డ్రా చేయాలి, ఇంకా ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవడానికి పాస్బుక్, ఏటీఎం కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ముందుగా గూగుల్ సెర్చ్లో వెళ్ళిన తర్వాత ఎస్బీఐ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. హోమ్ పేజీలో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ చూసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. సిఐఎఫ్ నెంబర్ పాస్బుక్లో ఉంటుంది, చూసి ఎంటర్ చేయండి. బ్రాంచ్ కోడ్ లాస్ట్ 5 డిజిట్ ఇవ్వండి, అంటే ఐఎఫ్సి కోడ్లో లాస్ట్ 5 డిజిట్ ఎంటర్ చేయండి. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, ఫస్టే ఉంటుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఫెసిలిటీ రిక్వెస్ట్ వచ్చేసి ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్ తీసుకోండి, లేదంటే కొన్ని యాక్సెస్ చేయడానికి వీలు పడదు. క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీడ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఏటీఎం డీటెయిల్స్ కనిపిస్తాయి, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ కార్డ్ హోల్డర్ నేము, వ్యాలిడిటీ, ఏటీఎం పిన్, క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, పేజ్ రిడక్ట్ అవుతుంది. అవ్వకపోతే ఇక్కడ క్లిక్ చేయండి. యూజర్ నేమ్ ఎలా కావాలో ఇవ్వండి, కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వండి, సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయండి. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని వస్తుంది. క్లోజ్ చేస్తే హోమ్ పేజ్కి రిడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ లాగిన్ చేయండి. ఇంతకుముందు ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఫస్ట్ టైం లాగిన్ కాబట్టి ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసుకోమని చూపిస్తుంది, ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసుకొని సబ్మిట్ చేయండి. యూజర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు నెట్ బ్యాంకింగ్లో ఉన్న అన్ని సర్వీసెస్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఎస్బీఐ యూజర్ నేమ్ పాస్వర్డ్ని బేస్ చేసుకొని ఎస్బీఐ యోనోలో లాగిన్ చేద్దాం. ముందుగా గూగుల్ ప్లేస్టోర్లో వెళ్ళిన తర్వాత యోనో యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. డివైస్ వెరిఫికేషన్ అయ్యాక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి యోనో యాప్లో లాగిన్ అవ్వండి. ఈ యాప్లో కొన్ని ఫీచర్స్ బాగుంటాయి, అవి మీకు ఇప్పుడు చెప్తాను. ఇందులో పర్సనల్ లోన్ ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్, శాలరీ అకౌంట్ ఉన్నవారికి అయితే ఈజీగా వస్తుంది. నార్మల్ సేవింగ్ అకౌంట్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. సివిల్ స్కోర్ అండ్ ట్రాన్సాక్షన్స్ మంచిగా ఉంటే లోన్ అనేది వస్తుంది. యోనో క్యాష్ ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు అందుబాటులో లేకపోయినా డబ్బులు అనేది విత్డ్రా చేయొచ్చు. ఎలా అంటే, ఎస్బీఐ యోనో యాప్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో మీకు యోనో క్యాష్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఏటీఎం కార్డు అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అమౌంట్ ఎంత కావాలో ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ అంటే ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి టెంపరీ పిన్ క్రియేట్ చేసుకోండి, అది 6 డిజిట్ అయి ఉండాలి. ఇచ్చేసినాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కింద చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. ఈ ఎస్ఎంఎస్లో వచ్చిన నెంబర్ని బేస్ చేసుకొని మనం క్యాష్ విత్డ్రా చేయొచ్చు. ఏటీఎం మిషన్లో యోనో క్యాష్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ ద్వారా క్యాష్ విత్డ్రా చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వాడటం వల్ల మీకు రివార్డ్ పాయింట్స్ అనేది కూడా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో పర్సనల్ లోన్కి సంబంధించి లైవ్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.